ఇది కూడా ఈ జాను పేరు కూడా అందులో వినిపిస్తూ ఉంటుంది 96లో. త్రిషాస్ నేమ్ అందులో జాను జాను ఉంటుంది. అంటే అది ఉండడం వల్లే టైటిల్ కూడా ఇదైతే బాగుంటుంది, క్యారెక్టర్ నేమే పెట్టేద్దాం అని ఉండిందా, లేకపోతే సేమ్ మీరు చెప్పిన తన గురించి అంటే లవ్ తను మిస్ అయిన జాను అండ్ మిస్ అయిన జాను అదే దట్స్ హ్యాపెన్డ్. సో లైఫ్లో అక్కడ ఎప్పుడు 10th క్లాస్లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది 100లో నాకు తెలిసి ఒక 5% కూడా ఉండరు. అవును. సో అందుకే అందరూ కనెక్ట్ అవుతారు అని ఫీలింగ్. ప్రేమ అయితే ఉండొచ్చు 10th క్లాస్లో, బట్ సేమ్ అమ్మాయిని పెళ్ళి అంటే ఉండదు. పెళ్ళి అంటే చాలా, బట్ ఎప్పుడు ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. కరెక్ట్. సో యూ నాట్ ఫర్గెట్ దట్ ఫస్ట్ లవ్, లైక్ లైఫ్ లాంగ్ మర్చిపోం. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే సినిమా అది. శర్వ, అలాంటి మర్చిపోలేని స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో కూడా? అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు మీ ఇన్ షూటింగ్ జాను వాజ్ దిస్ పార్ట్నర్షిప్. నిజంగా యు నో వెన్ ఐ సెడ్ దట్ మొదటి రోజు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను దట్ ఐ థింక్ బికాస్ నాకు ఫస్ట్ డేలోనే యునో యూజువలీ ఇలాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఓకే ఫస్ట్ డే వీఆర్ షూటింగ్ ద రీయూనియన్ సీన్ అండ్ ఫస్ట్ షాట్లోనే ఒక కంఫర్ట్ రావాలి, పెద్ద కంఫర్ట్ రావాలి, చిన్న కంఫర్ట్ కాదు, యూనో పెద్ద కంఫర్ట్. ఫస్ట్ షాట్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఐకానిక్ షాట్, ఆ ప్రెషర్ ఉంది. సో అది ఉంది దట్ ఐ హ్యావ్ టు డూ అన్ ఐకానిక్ షాట్ ఎస్ సూన్ ఇస్ ఐ ఎంటర్ షూట్ వర్కింగ్ విత్ శర్వ. ఇంతకు ముందు నేను శర్వతో పనిచేయలేదు. సో ఇన్ దాట్ వే హీస్ బిన్ మై స్ట్రాంగ్ పార్ట్నర్ అండ్ ఐ డోంట్ థింక్ నేను ఐ వుడ్ హ్యావ్ బిన్ ఏబుల్ జాను వుడ్ హ్యావ్ బిన్ జాను విదౌట్ హిస్ సపోర్ట్. యా, బట్ ఆయన లవ్ స్టోరీ మధ్యలో ఏదో ఆగిపోయినట్టుంది నాకైతే. మర్చిపోలేని లవ్ స్టోరీస్ మీరు ఇందాక టెన్త్ లో ఆయనకి లైఫ్ లో లేదు? ఈ క్వశ్చన్ ముందు మీరు అడిగారు ఆల్రెడీ కాబట్టి నేను ఇక్కడ అంటే స్మార్ట్ గా మీరు డైవర్ట్ చేశారండి. బోరింగ్ బోరింగ్ లో క్యాపిటల్ డి అంటే మన అంటే శర్వ ఎప్పుడైనా ఏదైనా లవ్ స్టోరీ చెప్పినా అంటే చేసినా ఆ డైలాగ్ చెప్పినా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుల్లో తను ఆ డైలాగ్స్ చెప్తున్నా ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, బ్రేకప్స్ ఉన్నాయి. నేను ఒకరోజు గూగుల్ కూడా చేశాను శర్వ లింక్అప్స్ లేదు, ఏదో ఒకటి ఉండాలి. యు బిన్ సింగిల్ ఫర్ సో లాంగ్ అండ్ సో మెనీ ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, గూగుల్ చేసి ఏమి రాట్లే, ఒక్క లింక్అప్ కూడా రాట్లేదు. గూగుల్ ఎంత ఫీల్ అవ్వాలి ఆ టైంలో? చాలా హ్యాపీ. చెప్పండి ఏంటది జాను? లేదు కదా, మిస్ అయ్యాను కదా ఫస్ట్ లవ్ తో, ఇంకా అక్కడ స్టక్ అయిపోయా జానులో. అది అది జానులో రియల్ లైఫ్ లో అడిగాను, శర్వాలో అడిగాను నేను. చెప్పే కదా నీకు, చెప్పే కదా మీకు మజిలీలో సంబంధం లాగా వస్తే చేసుకుంటాను. సినిమా చేసినప్పుడు మరి సినిమా, అది సినిమా రియల్ లైఫ్ లో చేతుతో సేమ్ ఎలా ఉంటారో అడగాలి అప్పుడు. నేను మజిలీలో సమంత అనేది ఎందుకు చేసుకోవట్లేదు అంటే, మజిలీలో సమంత అలాగ ఒక అమ్మాయి దొరికితే చేసుకున్నా అంటే నేను అలానే, అది మీరు చెప్పకూడదు చేతువు చెప్పాలి. అలాంటి అమ్మాయిలు ఉంటారు యాక్చువల్లీ, కానీ కొంచెం కష్టం. పెళ్ళి ఒక 10-15-20 సంవత్సరాల వరకు వెతుకుతూ వెతుకుతూ ఉండాలి. సో మీరు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్స్ లిస్ట్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే. ఒక సల్మాన్ ఖాన్, ఒక తర్వాత ఆల్రెడీ ఐడల్ ఆల్సో సెట్ చేసేసారు.